Square. నా రక్తం నా ఉనికి ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పటి కామెంట్ స్టేట్. రాంగ్ గూగుల్ వర్మ అంటే నాలాంటోడు ఇక్కడ నుంచి స్టార్ ప్రస్థానం పొందడం తెలుగు రాష్ట్రాల అదృష్టం. నేను తీసిన సినిమా మూలంగా చాలా త్వరగా అంటే వెన్న నుంచి నెయ్యి తీసినంత ఈజీగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాకు గుర్తింపు వచ్చింది. అందుకే నేషనల్లోనే నాకు ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వచ్చింది. ఇదంతా నేను చెప్పడం లేదు, ఇలాంటి మీడియా వారే నాకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలియజేస్తున్నారు. అందుకే మీడియాకి హ్యాట్స్ ఆఫ్. ఇంతకీ మీరే స్వయంగా మా ఛానల్కి వస్తానని, మన ప్రేక్షకులతో అన్ని విషయాలు పంచుకుంటానని, అందుకు చాలా ఎక్సైట్ కూడా అవుతున్నానని చెప్పారు. మీరు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పగలరా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అన్నిటికి మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో దేవుడు అనేవాడు లేడు, నాకు నేనే దేవుణ్ణి అని అన్నారు. మరి ఈ గ్యాప్లో జబ్బకు దెయ్యం వదిలి దేవుడు ఉన్నాడన్న తత్వబోధ మీకు ఎలా కలిగింది? అబ్బే అలాంటిదేం లేదండి, నన్ను అభిమానించే వాళ్ళకి నేను చెప్పే పద్యం వినడం అంటే ఇష్టం, అందుకని అలా స్టార్ట్ చేశాను. ఇంకా ఇతర వర్గాల వారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, వారి కోసం ఇంకా కొన్ని పద్యాలు చెప్పుకుంటూ పోతారా ఏంటి? లెట్ ద ఇంటర్వ్యూ ట్రావెల్ అండి. మన ఈ ట్రావెలింగ్లో మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేయవచ్చు. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. అబ్బా చాలా బాగా చెప్పారండి, కానీ మీకు విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇది మేము అడిగి మీతో జవాబులు చెప్పించేటంత స్టఫ్ మా దగ్గర లేదు. మీరు చెప్పారనుకుంటున్నాను నాతో షేర్ చేసుకుంటూ వెళ్తే ఒక ప్రేక్షకురాలుగా వింటూ నా డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ట్రావెల్ అయిపోతాను. ఇదంతా చూస్తున్న మా ప్రేక్షకులకు కూడా పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది సుమి. చూసారా, నాతో కలిసి 2 నిమిషాలు ట్రావెల్ చేస్తేనే మీరు ఎంత ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారో, అదే మీరు నాతో కలిసి జర్నీ చేస్తే ఆలోచించండి ఎంత స్థాయికి ఎదుగుతారో. ఎదగడం వరకు ఓకే సార్, కానీ మీతో ట్రావెలింగ్ అంటేనే మా ఆయన ఒప్పుకోరు. మన ప్రైమ్ మినిస్టర్ మాత్రమే దేశానికి జిఎస్టీ చూపిస్తారంటున్నారు, కానీ మీరు కూడా జిఎస్టీ చూపిస్తారన్న భయం అందరికీ ఉంటుంది కదండి. ఆఫ్కోర్స్, ఈ 2 జిఎస్టీలు సొసైటీని బాగు చేయడానికని మాలాంటి మేధావుల ఉద్దేశం. దీన్ని అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు బేష్ అంటారు, అనఫీషియల్గా దొంగ పనులు చేసే వాళ్ళకి మాత్రం ఇంత ట్రాన్స్పరెన్సీ నచ్చదు, బికాస్ దే విల్ గెట్ ఎక్స్పోజ్డ్. జిఎస్టీ అంటేనే ఫుల్లీ ఎక్స్పోజింగ్. మళ్ళీ ఇంకా ఈ ఎక్స్పోజ్డ్ ఏమిటో అయినా నాకెందుకులే, ఇతని దగ్గర ఎక్స్పోజ్ అవ్వకుండా నా పని నేను కానెక్ట్ చేసుకుని సేఫ్గా బయటపడాలి. ఈ సణుక్కోవడాలు కొనుక్కోవడాలు నాకేం కొత్త కాదు, నేను అందరిలా చాటుగా మాట్లాడను, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాను. నా ఆలోచనలో నేను మాట్లాడేది ఒకలా ఆలోచించి దాంట్లో ఉండే రిస్క్ల్ని బెనిఫిట్ల్ని అంచనా వేసుకుని మాట్లాడే సగటి మనిషిని కాదండి నేను. అందుకే నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ అంటాను. దానికి మీరేమంటారు? ఏమనేది ఏముందండి, మెజారిటీ ఎటుంటే నా మాట అటే. ఇందాక చెప్పా కదండి ఈ కొంత సమయంలోనే మీరు చాలా ఎదిగిపోయారని. ఇవాళ నేను తెలుగు సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తే, ఇంత చేసి థియేటర్కి వెళ్తే ఒక మంచి సినిమా చూడలేకపోయి మన అసంతృప్తి విసుగు ఉంటున్నాయి సగటు ప్రేక్షకుడికి. ఈ విసుగే వారిని మరొక సినిమాకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ఆ సినిమా ఎంత మంచిదై ఉండాలంటే అది వారి విసుగుని బ్రేక్ చేసే అంత మంచిదై ఉండాలి. అది అంత మంచి సినిమా అని మీరికి ఎలా తెలుస్తుంది? అక్కడికే వస్తున్నా. సినిమా చూసేవారు స్టార్ట్ అయిన 3 నిమిషం నుండే తాము చూస్తున్న సినిమా తాలూకు అప్డేట్స్ని సెల్ ఫోన్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు. హై పాజిటివ్ బజ్ బయటికి వెళ్తేనే నెక్స్ట్ షోకి జనాలు పెరుగుతారు. సోసోగా ఉందన్న విషయం బయటికి వెళ్తే ఇంకా సినిమా పని అంతే. సినిమా కోసం మనం ఎంత ప్రచారం చేసాం, సినిమాలో ఎంత స్టార్ దమ్ ఉంది అన్న వాటితో పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా అనే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. అంటే అది అవసరం లేదేనా మీ ఉద్దేశం? పెద్ద స్టార్స్ ఉంటేనే కదండి అది పెద్ద సినిమా అవుతుంది. పెద్ద స్టార్స్ అంటేనే ప్రొడ్యూసర్స్కి పెద్ద ఖర్చు, ఇంత తెచ్చి పెడితే పెద్దగా బిజినెస్ చేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఓ ఇంతేనా? అవునండి, ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాలు ఎంత వ్యాపారాలు చేశాయో కాంక్రీట్ ప్రూఫ్స్ అందరికీ కనబడుతూనే ఉన్నాయిగా. మరి ఈ మధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అని వింటున్నాంగా,
మీ దృష్టిలో దీన్ని ఎలా చూస్తారు? కాన్ఫిడెన్స్ లేని ప్రొడ్యూసర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో సింపతి కోసం అది చిన్న సినిమా అని చెప్పుకుంటున్నారు. కర్మ బాగుండే సినిమా బాగా ఆడిందనుకోండి, చిన్న సినిమా పెద్ద హిట్ అని అనడం మూలంగా పక్కవాడి సినిమా పెద్ద సినిమా అని పేరు వచ్చేస్తుంది. మరి పెద్ద అని బ్రాండ్ పడ్డాక వాళ్ళు పెద్ద సినిమా చిన్నగా ఆడిందని పెద్దగా చెప్పుకోరు. పెద్దగా ఆడకపోయినా పెద్దగా ఆడిందని పెద్దగా ఫంక్షన్లు గట్రా చేస్తుంటారు. మరి ఇందులో వర్మ మార్క్ కామెంట్ ఏంటి? చిన్న పెద్ద అని అనడం కన్నా హిట్ ఫట్ అనడం యాప్ట్ అవుతుందని నేను అంటాను. దాదాపు అన్ని సినిమాలు వాళ్ళు చేసుకునే లాంచింగ్ ఫంక్షన్లు, డిస్క్ ఫంక్షన్లు, విజయయాత్రలు, సక్సెస్ మీట్లు అన్ని చూస్తున్నాంగా. అంటే మరి అన్ని సినిమాలు హిట్ అయినట్లేగా. ఇంకొక విషయం తెలీదు, సినిమా రిలీజ్కి ముందే సక్సెస్ మీట్లు కూడా షూట్ చేసేసుకుంటున్నారు. రిలీజ్ తర్వాత ఎవరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని వాటిని ప్రమోషన్స్లో కూడా వాడుకోవచ్చున్న దిక్కుమన్న ఐడియా కూడా ఉంటుంది. సగం లోతుకు దిగిన ప్రొడ్యూసర్లు పెట్టిన డబ్బును వెనక్కి లాక్కోలేరు, వాళ్ళనేం పీక్కోలేరు. దిగినందుకు లెంపలేసుకొని పోయినంత వరకు పోయిందిలని బయటపడుతున్నారు. ఇదిలా జరుగుతుంది కనుకనే మనకున్న నలుగురు పెద్ద ప్రొడ్యూసర్లు సినిమాలు కొంటున్నారే తప్ప సినిమాలు తీయట్లేదు. మీరు చెప్పిన వాటితో ఏకీభవించక తప్పదన్నట్టు చెప్తున్నారు, కానీ మీ పరిభాషలో హిట్ అంటే ఏంటి ఫట్ అంటే అది మాత్రం చెప్పట్లేదు. అరే చెప్తాగా గాబరేందుకు, ఒక క్రమంలో చెప్తానే అందరికీ అర్థమయ్యేది నేనంటే ఏంటో. సినిమాకు పనిచేసిన అందరితో పాటు ప్రొడ్యూసర్కి కూడా డబ్బులు వస్తుంది హిట్. ప్రొడ్యూసర్కి తప్ప మిగిలిన వాళ్ళందరికీ డబ్బులు వస్తే అది ఫట్. ఇంత సింపుల్గా ఎంత నిజం చెప్పారు వర్మ గారు, ఇది ఎందరికో కళ్ళు తెరిపిస్తాయని మా నమ్మకం. ఇప్పుడు చెప్పండి, కెప్టెన్ ఆఫ్ ది సినిమా ఎవరు? మాకు తెలిసినంత వరకు సినిమా అనే షిప్కి కెప్టెన్ డైరెక్టరే కదా. షిప్ సక్సెస్ఫుల్గా షోర్కి వచ్చిందనుకోండి, ముందు కెప్టెన్ బయటకు వస్తాడు, జేజేలు అందుకుంటాడు. అదే షిప్ తుఫాన్లో చిక్కుకుందనుకోండి, ఆ కెప్టెన్ అందరినీ రక్షించి చివరిగా బయటికి రావాలి, అది కెప్టెన్ ధర్మం. కానీ సినిమా అనే షిప్ విషయంలో అందరికన్నా ముందే అడ్వాన్స్ రూపంలో డబ్బు తీసుకొని ప్రారంభానికి ముందే బయటపడిపోతాడు డైరెక్టర్ సేఫ్గా. అలాంటప్పుడు డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఎలా అంటాం? ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, సినిమా అనే షిప్కి ఓనర్ మాత్రమే ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ అతని కింద పనిచేసేవాళ్లే. నేను చెప్పినంత తప్పనుకుంటే డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అవ్వాలంటే సినిమాకి వచ్చిన లాభాల్లో షేర్లు తీసుకోవాలి తప్ప సినిమాకు పెట్టిన పెట్టుబడిలో రెమ్యునరేషన్ అడగకూడదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 50% ఖర్చు చేయదు హీరోకి డైరెక్టర్కి, మిగిలిన వారంతా పొట్టపోసుకునేవారే. ఆ డబ్బుతో ఏకంగా ఒక సినిమా తీసేయచ్చు. డైరెక్టర్ కానీ హీరో కానీ తాము చేసిన సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ ఇవ్వరు. ఈ లాజిక్ తెలియకనే ప్రొడ్యూసర్లు చేతులు కాల్చుకుంటున్నారు. బాగా ఆలోచిస్తే మీరు చెప్పిందంతా కరెక్టే అనిపిస్తుంది వర్మ గారు. మరి ఇంతకీ మన తెలుగు సినిమా బడ్జెట్ బిజినెస్ రిలేటెడ్ యాంగిల్లో ప్లాన్ చేయాలంటే కనుక ఎంత బడ్జెట్ ఉంటే జస్టిఫై అవుతుందని మీ ఫీలింగ్? ఇండియన్ సినిమా అన్న యాంగిల్లో కనుక డిసైడ్ అయితే మన సినిమాని రీజనల్ మూవీస్ అనే అంటారు, అంటే కన్ఫైన్ టు ఏ పర్టికులర్ జియోగ్రఫిక్ బౌండరీ అన్నమాట. మరి అలాంటి చట్టంలో బిగింపబడి ఉన్నప్పుడు సినిమాని ఏ, బి, సి అనే బడ్జెట్ కేటగిరీ కింద విడగొట్టాలి. అంటే ఏ మ్యాక్సిమం 15 crores, బి బిలో 6 crores, సి బిలో 2 crores. అంటే ఈ బడ్జెట్ చట్టంలోనే మన సినిమాని కూడా బిగించాలి. ఇలాంటి ప్లానింగ్తో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ లాభాలు వస్తాయన్నమాట. నో, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? నేను అలా అనలేదు, అనను కూడా. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఏబిసి కేటగరైజేషన్తో? సి ఇలాంటి బడ్జెట్ కంట్రోల్ ప్లాన్స్తో సినిమా యొక్క లాసెస్ని మినిమైజ్ చేయొచ్చు. ఒకవేళ సినిమా హిట్ అయిందనుకోండి అందరికీ సంతోషమేగా. ఏదో మీరు మీ అనుభవంతో ఇలా చేస్తే ప్రొడ్యూసర్ బెనిఫిట్ చేస్తారేమో అని అనుకుంటే ఇలా చేస్తే డబ్బు వస్తుందని మీరు కూడా చెప్పలేకపోతున్నారు కదా. మీకు కేస్ స్టడీ చెప్తాను. ఓ కంపెనీ వాడు లక్షనే సబ్ తయారు చేయడానికి ఒక ఎక్స్పర్ట్ని శాలరీ బేసిస్తో కానీ కాంట్రాక్ట్ బేసిస్తో కానీ అపాయింట్ చేసుకున్నాడు అనుకుందాం. వాడి పని సబ్బు తయారు చేయడం వరకే, అది అమ్ముడవుతుందో లేదో వాడి పని కాదు. సినిమా కూడా అంతే, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా హీరో కానీ డైరెక్టర్ కానీ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేదు. బాగా కష్టపడి నటిస్తా, బాగా కష్టపడి తీస్తా అని చెప్తారంతే. బాల్ ఎప్పుడు ప్రొడ్యూసర్ కోర్టులోనే ఉంటుంది. ఎవరికెంత, ఎక్కడెంత, వాడికెందుకంత, ఇదంతా మనకు అవసరమని ప్రొడ్యూసర్ ఆలోచించుకోవాలి. ఎవరు ఎవరి జేబులోంచి చేసి బలవంతంగా లాక్కోలేరుగా. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే అందరూ సినిమాని ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ ఉండేది సినిమా మాత్రమే, ఇండస్ట్రీ లేదు, ఉండదు. వర్కర్కి 5,000, సూపర్వైజర్కి 5 లక్షలు, మేనేజర్కి 50 లక్షలు, ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా ఇస్తారా? కానీ మన సినిమాల్లో మాత్రం ఇలానే జరుగుతుంది. బడ్జెట్ ఉంటే కొందరికే బెనిఫిట్, కంటెంట్ ఉంటే అందరికీ బెనిఫిట్. సో ఈ లాజిక్ మిస్ అయ్యారు కనుకనే 20 సినిమాలు తీస్తే 2 సినిమాలకు మాత్రమే డబ్బు వస్తుంది. ఇంతకీ ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గూగుల్ వర్మ ఇంత చెప్పాక ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు అని అడుగుతారండి.
ఇప్పటిదాకా మీరు ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అనుకున్నాను. నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాను, అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇప్పటికే విషయం పూర్తిగా అర్థమై ఉంటుంది. లాభం ఉందనుకున్న వాళ్ళు సూపర్బ్ అంటారు, నష్టపోయే వాళ్ళు మళ్ళీ వర్మ ఏదో సోది వాగాడరా అనుకుంటారు. బట్ ఐ డోంట్ కేర్, ఐ కన్వేడ్ వాట్ ఐ వాంట్. సరే సెలవు మరి, నాకు పెట్ టైం అయింది. నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్, అనదర్ ఫ్రెష్ టాపిక్. థ్యాంక్ యూ సార్.